సంక్షిప్త సమాచారం. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశంలో రైతు సమస్యలపై సభ్యులు తమ గళం వినిపించారు. పరిషత్ అధ్యక్షులు శోభారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్షభావ పరిస్థితుల వల్ల భారీగా నష్టపోయిన రైతులకు మహారాష్ట్ర తరహాలో కరువు సహాయం అందించాలని జడ్పీటీసీలు కోరారు. రుణమాఫీ విషయంలోనూ బాధిత రైతులు న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో కూడా ఈ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులకు నష్టాన్ని భర్తీ చేసే వాళ్ళకు అండగా ఉంటామని ప్రకటన చేయడం జరిగింది. మహారాష్ట్రలో కరువు ప్రాంతంగా ప్రకటించి అక్కడ నష్టపరిహారం ఇప్పించినట్టు మనం చూసినాము పేపర్లలో. దయచేసి మీరు కూడా ఈ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించాలి. అదేవిధంగా డిసెంబర్ మాసంలో అధిక వర్షాలు ఆదిలాబాద్ రైతుల్ని దెబ్బతీశాయని మరో సభ్యుడు స్పష్టం చేశారు. బాధిత రైతులకు తక్షణమే పంట నష్టం పరిహారాలు అందించేలా ప్రతిపాదనలు పంపాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి జోగురామన్న రుణమాఫీ వర్తించిన నేపథ్యంలో కరువు ప్రకటనకు అవకాశం లేనట్లేనని పరోక్షంగా బదులిచ్చారు. మనము వేరే రాష్ట్రాలను చెప్పినట్టు మహారాష్ట్ర మేము అన్ని రాష్ట్రాలే వర్షాలు చెప్పారు. ఎందుకు పోయినామంటే ఆల్రెడీ కరువు పంటలు ప్రకటించడం చాలా ఎంత కరువు ఎప్పుడు లేదు. మేము కూడా ఏ గ్రామాలకు వాస్తవం పంటలు కరువు ప్రాంతంగా హైదరాబాద్ ప్రకటిస్తే రుణాలు తీసేయడం తప్ప ఇటువంటి తరుణంలో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రకృతి వైపరీత్యం నిధులు వచ్చేది తీసుకు రావు. ఒక్కటి చేయగలుగుతాం తీసేది చేయగలుగుతాం. కానీ మన స్టేట్ ఆల్రెడీ రుణాలు మాఫీ చేసాం. దీన్ని ఇంకా రీసెట్ చేసుకుని మనకి ఇస్తూ చేసి కరువు ప్రాంతంగా ప్రకటిస్తే మన రైతులే నష్టపోతారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. పంట లేకున్నప్పుడు ఏమైందంటే ఈ యొక్క పంట నష్టపరిహారం ఇవ్వాలంటే తప్పకుండా క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఇలా క్రాప్ ఆల్రెడీ తీసేశారు కాబోయే కాకపోతే వేరే లబ్ధిదారుల పేరు చెప్పారని మీరు చెప్పారు. ఆ రిపోర్ట్ మేము గవర్నమెంట్ పంపించడం జరిగింది. రెండో విషయం మనం పంట రుణాల యొక్క రిన్యూవల్స్ ఆ విషయంలో కూడా ఏమైందంటే మనకు మీరు చెప్పిన ఫిగర్ వాస్తవమే 33,000. ఇంకా మిగతా జిల్లాలు చూస్తే మన దగ్గరే చాలా తక్కువ అకౌంట్స్ మిగిలి ఉన్నాయి. దీని కొరకు ఏం చేసామంటే ప్రతి బ్యాంకర్స్ తోటి ఇప్పుడు ఎవరెవరు ఇప్పటి వరకు మన ఈ 3.15 కోట్లలో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరని ఇప్పుడు బ్యాంక్ వైజ్ మండల వైజ్ తీసుకున్నాం. మొన్ననే మన బ్యాంకర్స్ మీటింగ్ కూడా అయిపోయింది. గవర్నమెంట్ నుంచి కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఈ 33,000కి రైతు వారిగా జవాబు చెప్పమని చెప్పారు. ఆ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుంది?